హాయ్ ఫ్రెండ్స్, కల్పన సీరియల్ 14వ భాగానికి స్వాగతం. ఈ సీరియల్ ఒక కల్పన అనే మధ్య వయసు గల స్త్రీ కథ. ఆ కథలో కల్పన ఆవిడ తన మనసులో జరిగే మానసిక సంఘర్షణని మనతో పంచుకుంటూ ఉంటుంది. ఓకే, విందామా మరి కథను ఆవిడ మాటల్లోనే. ఆ రోజు మా ఫ్రెండ్ రాకపోయింటే నా జీవితం ఏమై ఉండేదో కదా. తర్వాత ఎందుకనో నాకు చిన్నప్పుడు క్లాస్మేట్ శోభన్ బాబు ఎక్కువగా గుర్తు రావడం మొదలుపెట్టాడు. ఈలోపు మా ఫ్రెండ్ మాధవి నాకు మొదట సారీ హిందీ ఆలు రాసిచ్చిన మాధవి వాళ్ళ ఎదిరింటి అబ్బాయిని లవ్ చేస్తుందని క్లాసులో అందరూ చెప్పుకుంటున్నారు. లవ్ అంటే ఏమిటి అని అడిగాను. ఆ అబ్బాయి అంటే ఇష్టం, ఎక్కువగా ఆ అబ్బాయితో మాట్లాడుతుంది అని చెప్పారు. అంటే నేను కూడా శోభన్ బాబుని లవ్ చేస్తున్నానా ఏమో నాకు తెలియదు. తర్వాత మాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. నేను ఇంటర్లో చేరాను, అది కోఎడ్యుకేషన్ కాలేజీ. మొదటి రోజు అంతమంది బాయ్స్ని చూసి చాలా భయం వేసింది. తరువాత మెల్లగా అలవాటైంది. మాకు ఒక పూట మాత్రమే కాలేజీ. మధ్యాహ్నం నుండి ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళం. నేను ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో ట్యూషన్కి వెళ్తూ ఉంటే మా సీనియర్ ఒక అబ్బాయి నన్ను ఫాలో అవడం మొదలుపెట్టాడు. ఎందుకు ఫాలో అవుతున్నాడో అర్థం కాలేదు, కానీ చాలా అందంగా ఉండేవాడు. అప్పుడప్పుడే కొద్దిగా మీసాలు వస్తున్నాయి. తర్వాత ఫ్రెండ్స్ చెప్పారు అతని పేరు శ్రీను అని, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. కాలేజీలో నా ఫ్రెండ్స్ సువర్ణ గీత ముగ్గురము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకునేవాళ్ళం. శ్రీను అంటే చాలామంది అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు, కానీ శ్రీను మాత్రం నన్నే లవ్ చేసేవాడు. మాట్లాడాలని చాలా ట్రై చేశాడు, నేను ఎప్పుడూ ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కానీ మనసులో శ్రీను అంటే కొద్దిగా ఇష్టం ఉండేది. కొన్ని రోజుల తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్లో తిరుమల ఒక లవ్ లెటర్ పట్టుకొని నా దగ్గరికి వచ్చి ఈ లెటర్ తీసుకోండి అని అడిగాడు. నాకు ఇష్టం లేదు అని చెప్పి సువర్ణ దగ్గరికి వెళ్ళి బోర్నే ఏడ్ చేశాను. ఎందుకు ఏడ్ చేశానో నాకే తెలీదు. సువర్ణ ఒక లాయర్ కూతురు. క్రమంగా సువర్ణ ఒక అబ్బాయి ప్రేమలో పడింది. ఆ అబ్బాయి పేరు ప్రశాంత్. ఒకసారి సువర్ణ ఒక లవ్ లెటర్ నా చేతికిచ్చి ప్రశాంత్కి ఇమ్మంది. నేను తీసుకొని ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి సువర్ణ ఇమ్మంది అని ఇచ్చి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే నా ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి, ఏంటండి లవ్ లెటర్ తీసుకుని వెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చారు అని అడిగాడు. మీ అన్నయ్య మీరు కాదా అని అడిగాను. నాకేం అర్థం కావటం లేదు. ఓకే ఫ్రెండ్స్, తిరిగి మళ్ళీ సీరియల్ 15వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. థ్యాంక్ యూ.